ప్రభువైన యేసుక్రీస్తు దివ్య నామం పేరట మీ అందరికీ షలోం. ప్రతిదినము ఈ రీతిగా మీతో మాట్లాడడానికి అలాగే కలిసి ప్రార్థన చేయటానికి బైబిల్లోని ఒక శ్రేష్టమైన వాక్యాన్ని వాగ్దానాన్ని మీ ముందుకు తీసుకురావడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఈ వాక్యము వాగ్దానము ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉందని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. ప్రియులారా, కల్వరి టెంపుల్ సభ్యులుగా దేవుడు మనందరినీ కూడా ఒక కుటుంబంగా చేర్చి దేవుని సన్నిధిలో ఆరాధించడానికి ఒక అద్భుతమైన మందిరాన్ని మనకు అనుగ్రహించాడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. నిర్గమ 20:8 దేవుడు మనకు 7 రోజులు ఇచ్చాడు. ఆ 7 రోజుల్లో ఒక దినము దేవుని సన్నిధిలో గడుపుటకు మనకు ఒక చక్కని అవకాశాన్ని ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. దేవుని సన్నిధిలో పరిశుద్ధముగా గడుపుతూ ఆయనను స్తుతించుట, ఆయనను కీర్తించుట, ఆయన సన్నిధిని అనుభవించుట, కుటుంబముగా దేవుని సన్నిధిలో సమాజముగా కూడుకొనుట, అది మనం తప్పక చేయాల్సింది. రేపు ప్రభు దినము గనుక ప్రభు మనకు విశ్రాంతిని ప్రసాదించటానికి తాను మరణించి తిరిగి లేచిన దినము గనుక మనం అందరం కలిసి కుటుంబంగా దేవుణ్ణి ఆరాధిద్దాం. ఒక అద్భుతమైన ఇల్లు దేవుడు మనకిచ్చాడు. ఆ దేవుని ఇంటికి మనం చేరి కుటుంబంగా తండ్రి చెంత ఆనందిద్దాం, ఆయనను స్తుతిద్దాం, ఆయన చేసిన మేలును బట్టి ఆయన కీర్తిద్దాం, వాక్యాన్ని ధ్యానిద్దాం, అద్భుతమైన సహవాసం కలిగి దేవుని సన్నిధిని అనుభవిస్తూ రాబోయే వారమంతా కూడా ఆయన సన్నిధిలో ముందుకు సాగుదాం. ఒకవేళ ఏ కారణం చేతైనా పోయిన వారం మీరు రాలేకపోయినట్లయితే తప్పక ఈ వారం దేవుని సన్నిధిలో ఆరాధించడానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. కుటుంబంగా రండి, మీ స్నేహితులను కూడా ప్రేమతో ఆహ్వానించండి. మీ యొక్క రాకడ కొరకు ఎదురు చూసే మీ సతీష్ కుమార్.